తెలంగాణలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య వెళ్లారు. రైటిక బీఆర్ఎస్ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీని వీడి పలువురు నేతలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో కడియం శ్రీహరి, ఆయన కూతురు కూడా జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీని వీడి చాలా మంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆ లిస్ట్ లో కడియం శ్రీహరి, ఆయన కూతురు కూడా జాయిన్ అయ్యారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి కూడా ఆహ్వానించారు. దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఉమాశ్రీ, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే ఈరోజు స్టేషన్ గంపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరితో పాటు ఆయన కుమార్తె కడియం కావ్య ఇద్దరు కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి పార్టీ కండువాగా అయితే పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో సీనియర్ నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి కడియం శ్రీహరి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మనం చూడవచ్చు, గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినట్లయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా వరంగల్కు కడియం కావ్యను ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వ సహకారం లేకపోగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సత్తా లేకుండా చేసే విధంగా అయితే అక్కడ నాయకులు వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తూ అయితే ఈరోజు కడియం శ్రీహరితో పాటు కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అయితే ఇప్పటికే చాలా స్థానాలలో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే అభ్యర్థులకు పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా అయితే లేరు. ఇదే క్రమంలో సీనియర్ నాయకుడిగా గతంలో డిప్యూటీ సీఎంగా కొనసాగడం జరిగింది. ఎమ్మెల్సీగా ఎన్నో పదవులు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి కడియం శ్రీహరి కూడా ఈరోజు కాంగ్రెస్ గుడికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కడియం శ్రీహరిని ఈరోజు రేవంత్ రెడ్డి నివాసంలో అయితే దీపాదాస్ మున్సి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే వరంగల్ ఎంపీగా కూడా కడియం కావ్యకు అవకాశం ఇస్తున్నారనేటువంటి వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో ఎప్పటికీ గత రెండు రోజులుగా ఉన్నటువంటి ఒక సందిగ్ధతకు తెరపడింది. కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఉమాశ్రీ, రాంప్రసాద్, కడియం శ్రీహరితో పాటు ఎవరెవరు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు అంటే మనం చూడవచ్చు, ఇప్పటికైతే ప్రస్తుతానికి గత రెండు రోజులుగా ఏదైతే పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు అక్కడ వరంగల్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో తాను ఎన్నిక నుంచి తప్పుకుంటున్నట్లయితే కేసీఆర్కు ఏదైతే లేఖ రాసిందో కావ్య, ప్రస్తుతానికి కడియం శ్రీహరి తన కూతురు కావ్య మాత్రమే ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. రానున్న రోజుల్లో పార్టీలో పూర్తి స్థాయిలో వాళ్ళ క్యాడర్ కానీ సంబంధిత నాయకత్వం కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే కొంత సమయం పడుతుంది. ఇదే క్రమంలో మనం చూడవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులకు అయితే స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం సపోర్ట్ లేని కారణంగానే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.